ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు ఈటీవీ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మేషాది ద్వాదశ రాశులకు ఈరోజు దిన ఫలితములు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, కృష్ణపక్షం, పంచమి సాయంత్రం 6:32 వరకు. అశ్విని నక్షత్రం ఈరోజు రాత్రి 1:36 వరకు. శుక్రవారం ఉదయకాల దుర్ముహూర్తం 8:16 నుండి 9:07 వరకు. మధ్యాహ్న దుర్ముహూర్తం 12:31 నుండి 1:22 వరకు. ఈరోజు వర్జం రాత్రి 9:16 నుండి 11:00 వరకు. ముందుగా మేషాది ద్వాదశ రాశులకు ఈనాటి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉండబోతోంది. ఉద్యోగపరంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. అనుకున్నటువంటి వ్యవహారాలు పూర్తి చేయటానికి బాగా ఆలోచనలు చేయండి. ఆరోగ్యపరంగా శ్రద్ధ పెట్టుకోవటం మంచిది. ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి క్షేత్రములను దర్శించే అవకాశము ఉంది. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తిని కనబరుస్తారు. ఉద్యోగపరంగా కొన్ని మార్పులు జరుగుతాయి, వాటిని ఆస్వాదించండి. పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వారు బాగా జాగ్రత్తగా వ్యాపారం చేయవలసినటువంటి అవసరం ఈరోజు ఉన్నది. ఆర్థికపరమైనటువంటి అంశాల విషయానికి వచ్చినట్టయితే ఆర్థికపరంగా ఈరోజు మధ్యస్థంగా ఉంటుంది. బాగా ఖర్చులు పెరిగిపోవటం వల్ల, రాబడి తగ్గటం వల్ల కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటారు. అయినప్పటికీ సానుకూల సావకాశ దృక్పథంతో ముందుకు వెళ్ళటం మేషరాశి వారికి చాలా మంచిది. వృషభరాశి వారికి పరిస్థితులు ఈరోజు అనుకూలంగా ఉంటాయి. కొన్ని విషయాలలో మీ ప్రమేయం లేకుండగానే పనులు ముందుకు వెళ్తాయి. ఉద్యోగపరంగా విపరీతమైనటువంటి బాధ్యతలు పెరుగుతాయి. మానసికమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి ఒక అంశం మీ ముందుకు వస్తుంది. అయితే అధైర్య పడకుండా ధైర్యంతో ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు మంచి జరుగుతుంది. పట్టుదలతో కొన్ని సమస్యలను ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేసుకునే దిశగా ముందుకు వెళ్తారు. వాహనం కొనుగోలు కావచ్చు, గృహం కొనుగోలు కావచ్చు, ముఖ్యమైనటువంటి వస్తువుల కొనుగోలు పట్ల ఆసక్తిని కనబరుస్తారు. జీవితానికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవటానికి కూడా ఈరోజు సానుకూలంగా ఉంటుంది. ఉన్నతమైనటువంటి ప్రవేశాల్లో చేరాలనుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఈరోజు యోగదాయకంగా ఉంది. మిథున రాశి వారికి ఈరోజు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్తే గ్రహచార రీత్యా మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పట్టుదలతో కొన్ని కార్యక్రమాలను మీరు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ కృషికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగపరంగా సానుకూలత పెరగవచ్చు. వ్యాపారపరంగా మంచి లాభసాటి వ్యాపారానికి ఈరోజు అంకురార్పణ జరిగితే బాగుంటుంది. జరుగుతున్నటువంటి వ్యాపారంలో కూడా లాభాలు అద్భుతంగా దక్కుతాయి. పారిశ్రామిక వర్గాల యొక్క కృషి ఫలిస్తుంది ఈరోజు. మిత్రులతో కలహాలు మినహాయించి వేరే ఎటువంటి చెడు ఫలితాలు కూడా ఈరోజు కనిపించవు. మొత్తానికి సానుకూలమైనటువంటి ఆశావహ దృక్పథంతో ముందుకు వెళ్ళటానికి మిథున రాశి వారికి ఈరోజు అద్భుతంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు ఉద్యోగపరంగా అభివృద్ధి గోచరిస్తూ ఉన్నది. వ్యాపారపరంగా లాభాలు పొందేటువంటి ఆస్కారం కూడా ఉంది. భాగస్వామ్య వ్యాపారాలకు కొత్త ఆలోచనలు చేయటానికి, పెట్టుబడులు పెట్టడానికి
పెట్టుబడులు ఉపసంహరించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యవహారాలన్నీ కూడా సాఫీగా కొనసాగుతాయి. గతంలో కొన్ని ఎదురైనటువంటి సంఘటనలను మీరు బాగా గుర్తుకు తెచ్చుకోవటం వల్ల ఇబ్బందులు పడే ఆస్కారం ఉంది. పరిచయాలు విస్తృతమవుతాయి, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు లభిస్తాయి. మాట తీరును కనుక మెరుగుపరుచుకుంటే ఈ రోజంతా మీకు యోగదాయకంగా ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉండబోతోంది. పరిచయాలు విస్తృతమవుతాయి, ప్రముఖులను కలుసుకొని కొన్ని వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆస్తులు, గృహ సంబంధమైనటువంటి కొనుగోళ్లకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి. మనసులో ఉన్నటువంటి చిరకాల కోరిక ఏదైతే ఉన్నదో అది ఈరోజు తీరటానికి ఆస్కారం కూడా ఉంది. ఉద్యోగంలో ఉద్యోగస్తులకు పదవీ ఉన్నతి, గౌరవ హోదా పెరిగేటువంటి ఆస్కారం కూడా ఉంది. రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే కొత్త కొత్త అవకాశాలు మెరుగవుతాయి. అధిష్టానానికి సంబంధించినటువంటి సంకేతాలు మీకు విశేషంగా లభిస్తాయి. ప్రయాణం చేయటానికి ఈరోజు సానుకూలంగా ఉంటుంది. కన్యారాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహబలం సూచితం. ఉద్యోగంలో బాధ్యతలతో పాటు మీకు హోదా పెరుగుతుంది. కానీ పరిస్థితులు తారుమారు కావటం వల్ల చిన్న చిన్న అవరోధాలు తప్పకపోవచ్చు. మానసికంగా వాటిని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయండి. కొన్ని కొన్ని సమస్యలు పెద్దవి వచ్చినప్పటికీ మీ సామర్థ్యంతో వాటి నుండి అవలీలగా బయటపడతారు. ఆధ్యాత్మికవేత్తలను కలుసుకుంటారు. మీ మనసులో ఉన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వారితో పంచుకుంటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్వహణ చర్చలు గృహంలో కొనసాగుతాయి. బంధువుల నుంచి కొన్ని కొన్ని వార్తలు కలవరపాటుకు గురిచేసే ఆస్కారం కూడా ఉంది. విద్యార్థిని విద్యార్థులకు నూతన ప్రవేశ కోర్సుల్లో చక్కటి ఉన్నతి కలుగుతుంది. తులారాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. గతంలో ఏవైతే మీరు భావన చేస్తూ మొదలు పెట్టినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో వాటిని ఈరోజు పూర్తి చేస్తారు. అర్ధాష్టమ శని ప్రభావము చేత మానసికంగా విపరీతమైనటువంటి ఒత్తిడికి గురి అవుతారు. తద్వారా కొన్ని కొన్ని చికాకులు తప్పకపోవచ్చు. అయితే ఆర్థిక పరంగా కొన్ని అంశాలు సానుకూలంగా మీకు అవుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేసేటువంటి సందర్భంలో ఆచితూచి వ్యవహరించండి. ఉద్యోగంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు తొలగిపోతాయి. పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి వారి యొక్క ప్రయత్నాలు అనేటువంటివి ముందుకు సాగుతాయి. కొన్ని కొన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ విద్యార్థులు ప్రవేశ పరీక్షల్లో ముందంజలో ఉంటారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆనందదాయకమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఉద్యోగంలో వాటిని అవలీలగా పూర్తి చేస్తారు. మీ పైన ఉన్నటువంటి అధికారుల యొక్క అండదండలతో ఉద్యోగంలో ప్రమోషన్లు, మంచి పదవి, ఉన్నతి మొదలైనటువంటి లాభాలను పొందవచ్చు. విశేషమైనటువంటి సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విలువైనటువంటి వస్తువుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి. ఆర్థిక పరంగా సానుకూలమైనటువంటి మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి. కొన్ని కొన్ని మొండి బాకీలు, పాత బాకీలు కూడా వసూలు కావచ్చు. దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి బయటపడటానికి కొన్ని కొన్ని ఆలోచనలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. అవివాహితులు వివాహ ప్రయత్నాలను ఈరోజు నుండి మొదలు పెట్టుకోవచ్చు. ధనుస్సు రాశి వారికి కొత్త పనుల్లో ఆటంకాలు అనేటువంటివి తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో దైనందికమైనటువంటి కార్యక్రమాలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆప్తులు, బంధువులు, మిత్రులతో సత్సంబంధాలు అనేటువంటివి నెలకొంటాయి. ఇంతకాలం మీరు దేనికోసమైతే శ్రమపడ్డారో ఆ శ్రమ అనేటువంటిది ఫలిస్తుంది. పరిచయాలు పెరుగుతాయి, ఆర్థికపరమైనటువంటి సంతృప్తి లభిస్తుంది. రుణాలు చేయకండి, రుణ బాధలు తొలగించుకునేటువంటి దిశగా ప్రయత్నం చేయండి. వ్యాపారపరంగా వృద్ధి కలుగుతుంది. రాజకీయ వర్గాలకు ఈరోజు అత్యుత్తమమైనటువంటి మంచి
ఫలితాలు దక్కవచ్చు. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ధనుసు రాశి వారికి ఈ రోజు యోగదాయకంగా ఉంటుంది. మకర రాశి వారికి ఈ రోజు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విలువైన సమాచారం మీకు చేరుతుంది. అయితే నరఘోష వల్ల తలపోటు వ్యవహారాలు తప్పకపోవచ్చు. ఆరోగ్యపరంగా కొన్ని కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి. విపరీతమైనటువంటి ఖర్చుల ద్వారా రాబడి తగ్గినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ఆర్థికపరమైనటువంటి అవరోధాలను అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తారు. వ్యాపారాలను విస్తరింపచేయటానికి ప్రణాళికలు రచిస్తారు. ఆ ప్రణాళికలు అనేటువంటివి మీకు ఉపకరిస్తాయి. ఉద్యోగపరంగా ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. కళారంగంలో ఉన్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. మొత్తానికి మకర రాశి స్త్రీలకు మాత్రం ఒత్తిడి విపరీతంగా ఉండవచ్చు. ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయండి. కుంభరాశి వారికి ఈరోజు అద్భుతమైనటువంటి పురోగతి కనిపిస్తూ ఉన్నది. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు అభీష్ట సిద్ధిని కలిగింపజేస్తాయి. ఎన్నో రోజులుగా మాట్లాడుకోనటువంటి బంధువులు కూడా మీ దగ్గరికి రావటం, మీ గురించి చర్చించటం, మీతో సంభాషించడం ద్వారా మానసికమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థిని విద్యార్థులకు ఆశావహ దృక్పథం మెరుగవుతుంది. కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యతిరేక ఆలోచనలను కూడా సానుకూలంగా మార్చుకునేటువంటి దిశగా పెద్దవారి యొక్క సలహాలు తీసుకోండి. వీలైతే ఉద్యోగంలో కానీ వ్యాపారపరంగా కానీ విపరీతమైనటువంటి శ్రద్ధతో పనిచేయండి. మీ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునేటువంటి దిశగా కృషి చేయటం అనేటువంటిది అవసరం. కొన్ని కొన్ని అవకాశాలు మీకు మాత్రమే లభిస్తాయి. ఒత్తిడి మొదలైనటువంటివి సాయంత్రం వరకు దూరం కావచ్చు. మీనరాశి వారికి ఈరోజు మధ్యస్థంగా ఉండబోతోంది. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. రుణ బాధలు తొలగిపోతాయి. కొన్ని కొన్ని సార్లు మీద మీరు పెట్టుకున్నటువంటి అంచనాలు తారుమారు కావచ్చు. అయినప్పటికీ నిరాశ పడకండి. పరిస్థితులను అనుకూలంగా చేసుకునేటువంటి అవకాశాలు మీరే సృష్టించుకుంటారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి నూతన పదవి అవకాశాలు లబ్ధి చేకూరుస్తాయి. విద్యార్థిని విద్యార్థులకు మంచి మంచి అవకాశాలు దక్కేటువంటి ఆస్కారం కూడా ఉంది. కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడతాయి. ఒకనొక శుభ కార్య సన్నివేశం మీకు ఎనలేని తృప్తిని కలిగింపచేస్తుంది. మహిళలకు సర్వతోముఖ అభివృద్ధి కలుగుతుంది. విద్యార్థిని విద్యార్థులకు శుభక్షేమ సమాచారాలు అందుతాయి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి బాధ్యతలు పెరుగుతాయి. హోదాలు పరిపూర్ణంగా దక్కుతాయి. లక్ష్మీ అష్టోత్తరంతో పసుపుతో అర్చన చేయండి. సౌభాగ్య సిద్ధి కలుగుతుంది. మంచి ఫలితాలు పొందుతారు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈనాటి దిన ఫలితాలు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, రాజరాజేశ్వరి, అంబికా, చండికా, దుర్గా, పరమేశ్వరి మీకు సకల శ్రేయస్సులను కలిగించుగాక అని కోరుకుంటూ స్వస్తి. శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈటీవీ ప్రేక్షకులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు శ్రావణ శుక్రవారం, అత్యంత పరమ పవిత్రవంతమైనటువంటి సుదినం. శుక్రవారం నాడు పూజామందిరాన్ని మనం శుభ్రం చేయవచ్చా? అలా చేయటం వలన ఏదైనా దోషమా అని చాలామంది భావిస్తూ ఉంటారు. శుక్రవారం నాడు నిరభ్యంతరంగా శుభ్రపరచుకోవచ్చు పూజామందిరాన్ని. ప్రత్యేకించి శుక్రవారం నాడు తలంటుకోవటం, గుమ్మాలు గడపలు కడుక్కోవటం చాలామంది గృహిణులు చేస్తూ ఉంటారు. అలాగే పూజాగృహంలో మనం నిత్యం పూజించుకునేటువంటి దేవత పటాలను తీసి కడిగి శుభ్రపరిచి పూజ చేసుకోవచ్చు. ఏదైనా సరే వ్రతాలు,
పూజలు చేసేటప్పుడు మాత్రమే మంగళ గురువారాల్లో దేవతలను కదిలించరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి। ఇక్కడ దేవతలను కదిలించకూడనటువంటి విధివిధానం కొన్ని రోజులు ఉంటుంది। అవి మనం వ్రతాలు ఆచరించినప్పుడు ఆ సమయంలో మంగళ గురువారాల్లో ఆ యొక్క కలశాల్ని కదిలించకూడదు। మనం నిత్యము ఆరాధన చేసేటువంటి విధివిధానాల్లో మన దేవత మందిరాన్ని పరిశుభ్రం చేసుకోవచ్చు కానీ ఏదైనా వ్రతాలు నోములు నోముకున్నప్పుడు కలశ స్థాపన చేసి పూజ చేసినప్పుడు మంగళవారము గురువారము ఆ యొక్క కలశాల్ని కదిలించకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి। అంతే కాకుండా తాంబూలం మనం ఇతర్లకు అందించేటప్పుడు పాటించవలసినటువంటి విధివిధానం కూడాను చాలా అవసరం। ఇప్పుడు శ్రావణ మాసం అంతా కూడాను ముత్తైదువులను ఆహ్వానిస్తాం ఇంటికి। ఆహ్వానించిన తర్వాత మంగళకరమైనటువంటి విధివిధానాల్ని పాటిస్తాం। అంటే కాళ్ళకు పసుపు రాయటం, ఈ యొక్క కంఠానికి గంధం రాయటం, నుదుట బొట్టు చక్కగా అమర్చటం, ఇవన్నీ కూడాను మంగళకరమైనటువంటి పవిత్రవంతమైనటువంటి భావన తత్వం। అలా సువాసినర్చిత ప్రీత అనేటువంటి తత్వంలో ముత్తైదువులను అలంకరించి వారి ఆశీస్సులు పొందేటువంటి సమయంలో తాంబూలంలో శనగలు అరటిపండు ఒక్కపడి అంటే ఒక్కలు రెండు పెట్టి ఆ యొక్క ముత్తైదువుకు ఇచ్చి నమస్కారం చేసి అచ్చింతలు శిరస్సున చల్లుకునేటువంటి సాంప్రదాయ లక్షణం ఉంది। అయితే ఈ తాంబూలాన్ని ఇచ్చేటప్పుడు అందుకునేటువంటి వారికి వారి వైపు చివర్లు ఉండాలి। తాంబూలం ఇచ్చేటప్పుడు ఇచ్చేటువంటి వారికి తాంబూలం చివర్లు ఉండాలి, తొడిమలు మన వైపుకు ఉండాలి, తొడిమేమో మన వైపుకు ఉండాలి, వసలేమో ఇచ్చేవారి వైపు ఉండాలి। తాంబూలం అందించడం అనేటువంటిది విశిష్టవంతమైనటువంటి గౌరవానికి నిదర్శనం। అలాగే తాంబూలంలో అరటిపళ్ళు పెట్టేటప్పుడు కూడాను ఇదే విధానాన్ని పాటించాలి। మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా। మరి సర్వే జన సుఖినో భవంతు। శుభోదయం। శుభమస్తు కార్యక్రమంలో శ్రావణ విజయోస్తు అనే అంశానికి స్వాగతం। ముందుగా ప్రియమైన ప్రేక్షకులకు ఈటీవీ వార్షికోత్సవ శుభాకాంక్షలు। మనందరికీ క్షేమం కలిగించేటటువంటి అనేక కార్యక్రమాలతో మీ ముందు ప్రతిరోజు నూతనంగా ఉండేటటువంటి కార్యక్రమం శుభమస్తు। శ్రావణ మాసం ఈ ఒక్క మాసమే మనకు విజయవంతంగా ఉండాలి అని కాకుండా శ్రావణ మాసంలో మనం పాటించేటటువంటి ప్రతి పరిహారం కూడా సంవత్సరమంతా కూడా జీవితమంతా కూడా విజయపథంలో మనల్ని నడిపే విధంగా ఉండాలి అనే క్రమంలో అనేక పరిహారాలను శ్రావణ విజయోత్సవం అనే అంశంలో మనం తెలుసుకుంటూ వస్తున్నాం। శ్రావణ మాసంలోని ఈ శుక్రవారం నాడు అమ్మవారిని కడిమి పూలతో అర్చిస్తే అమ్మ అనుగ్రహాన్ని కురిపిస్తుంది। ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి కడిమి పూలు అమ్మకు అత్యంత ప్రీతిదాయకమైనటువంటివి। అలాగే శ్రావణ మాసంలోని శుక్రవారం నాడు అమ్మవారికి ప్రీతికరంగా బిల్వపత్రితో కూడా అర్చించాలి అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం। అమ్మవారికి బిల్వపత్రాలకు ఉండే సంబంధం ఏమిటి అనే ఆలోచన చేస్తే విష్ణు పురాణం అనేక ఇతర పురాణాలలో ఉండేటటువంటి కథనాలను మరొక్కసారి మనం పరిశీలించవలసి ఉంటుంది। అమృతోత్పాదన కోరి దేవతలు రాక్షసులు శ్రీమన్నారాయణమూర్తి సన్నిధానానికి వచ్చారు। ఆయన ఆలోచనలతో మంథర పర్వతాన్ని
చక్కగా కవ్వంబెల చేసుకొని వాసుకిని ఆ కవ్వమునకు తాడుగా వినియోగించి సముద్రమును మతించిన వేళన 21 అంశములు ఆ సముద్రం నుంచి వచ్చాయి అలా ప్రాదుర్భావం అయినటువంటి ఆ అంశములలో లక్ష్మీదేవి కూడా ఒకటి అమృతం ఆ చిట్ట చివరన వచ్చింది సముద్రాన్ని మతించేటటువంటి వేళలో కొన్ని ఆ సముద్రపు బిందువులు ఆ మతనం వేళలో అమృతం భాండం పైన పడి ఆ పితప అమృత భాండం పైన పడ్డ ఆ బిందువులు నేలపైన పడ్డాయి అలా పడ్డ ఆ నీటి బిందువులు మూడు మొక్కలకు ప్రాణాన్ని ఇచ్చాయి ప్రాణం పోసాయి అని చెప్పుకోవాలి ఆ మూడు మొక్కలు ఒకటి మందారం రెండు తులసి మూడు బిల్వము మారేడు కనుక 21 గా చెప్పబడ్డ ఆ ప్రధానమైన అంశాలలో చంద్రుడు ఉద్భవించాడు కాబట్టి ఆ చంద్రుడిని లక్ష్మీదేవికి సోదరుడిగా భావించిన సంప్రదాయం చందమామ అని గౌరవించింది చంద్ర సహోదరి అన్న పేరిట ఆ మహాలక్ష్మిని సంభావించిన ఈ సంప్రదాయం ఆ సమాన ప్రతిపత్తిలోనే మారేడు దళాలను మందార పుష్పాలను తులసి దళాలను గుర్తించింది కనుక శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని అర్చించే క్రమంలో అమ్మవారికి ప్రీతికరంగా ప్రత్యేకంగా శుక్రవారం నాడు మారేడు దళములు బిల్వపత్రములతో అమ్మవారిని అర్చించాలి అనే నియమాన్ని చేసింది మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం అని విన్నవిస్తూ శుభమస్తు।